Hi friends, Bhavanara. Irozu Memu Dam Biryani Chebotanamu Gunturlo Specialga Matagar and 20 Lela Atagaru Chalaba Chastaru Andagani Irozu Yaka Biryani Mana Rajagar Vantagadalo Migandaki Chubichibotana Inkenduk Marasio Swagatum Suswagatum Rajagari Vantagadiki Oil, paspu, perugu, basmati biyam. Basmati biyam. Munduga kadigi nana pettukunna atuvanti. Okay. Tarvata pudinaku. Okay. Sajira. Jeedapappu. Okay. Chakka. Okay. Lavangalu. Anaspuvu. Marathi magga. Yalukayalu. Pachimirapakayalu. Biryani aaku. Okay. Garam masala, chicken masala. Right. Munduga em cheyabothunnaru? Ullipayalu. Fry. వేపుకున్న ఉల్లిపాయలు ఓకే salt వేస్తున్నాను సరిపడా salt ఓకే చికెన్ కి సరిపడా కారం పసుపు చిటికెడు అల్లం చిన్న పై పేస్ట్ సరిపడా ఆయిల్ పచ్చిమిరపకాయలు మరాఠి ముక్క పచ్చిమిరపకాయలు మరాఠి ముక్క అనాసపువ్వు లవంగాలు Sajira Chakka Biryani Aku Jeedapappu Veyinchina Jeedapappu andi Veyinchina Jeedapappu పుదీనాకు ఓకే కొత్తిమీర ఓకే యాలకులు నెయ్యి గరం మసాలా చికెన్ మసాలా రెండు వేయాలండి రెండు వేయాలి ఓకే ఇదంతా అయిన తర్వాత చేతితోటి బాగా కలపాలి కలపండి
తీవక నిమ్మరసం నిమ్మరసం వేయాలి ఓకే ఇది అరగంట సేపు నానబెట్టాలి ఓకే బాగా ముక్కకంతా పట్టుకోవాలి ఉప్పు కారం మసాలా అంతా పట్టుకోవాలి అరగంట సేపు నానబెట్టాలి ఓకే ఇది అరగంట అయిన తర్వాత పెరుగు పెరుగేసి గంట రెండు గంటలు నానబెట్టాలి నానబెట్టాలి ఓకే తర్వాత వేరే ఉన్నది నానబెట్టిన బియ్యంలో పుదీనాకు నిమ్మరసం వేయాలి ఓకే ఇది అరగంట సేపు నానబెట్టాలి ఓకే బాగా ముక్కకంతా పట్టుకోవాలి ఉప్పు కారం మసాలా అంతా పట్టుకోవాలి అరగంట సేపు నానబెట్టాలి ఓకే ఇది అరగంట అయిన తర్వాత పెరుగు పెరుగేసి గంట రెండు గంటలు నానబెట్టాలి నానబెట్టాలి తర్వాత వేరే ఉన్నది నానబెట్టిన బియ్యంలో పుదీనాకు మరాఠీ మొగ్గ సాజీ అనాస్ ఓకే లవంగాలు ఓకే చెక్క సాజీరా ఇవన్నీ వేసి అన్నం రైసు సగం ఉడకాల సగం ఉడకాల సగం ఉడకాల ఓకే అరగంట నానబెట్టాను కదా ఇప్పుడు పెరుగు వేసుకోవాలి పెరుగు వేసుకోవాలి ఎంత వేసుకోవాలండి పెరుగు సుమారుగా 3 కిలోల చికెన్కి 3 కిలోల చికెన్కి ఒక ప్యాకెట్ పెరుగు హాఫ్ లీటర్ ఓకే 3 కిలోల బాస్మతి బియ్యం గంట సేపు నానబెట్టాలి బియ్యం ఇవి పెరిగేసిన తర్వాత 1 గంట సేపు నానబెట్టాలి తర్వాత మళ్ళీ ప్రాసెస్ గ్రేవీకి వస్తుందండి బాగా గ్రేవీ బాగా విలత్త గారు మీరు ఎంతమంది అండి తోడుకోడళ్ళు మేము అన్నదమ్ములు ముగ్గురు పెద్ద మీ వారి పేరు నాగరాజ్ రెండో వారి పేరు పండర్ శ్రీనాథ్ మూడో వారి పేరు ఇందాక మీరు కలిపిన దాన్ని పొయ్యి మీద పెట్టేటప్పుడు రైస్ పోసారు దీని మీద రైస్ పోసారు అంటే ఒక లేయర్ పోసారు ఇంకో లేయర్ పోస్తుంది దీని కింద చికెన్ ఉంటుంది దీని లోపల చికెన్ ఉంటుంది ఓకే హాఫ్ లేయర్ పోసాము మళ్ళీ ఇంకోటి ఇప్పుడు మళ్ళీ ఈ రైస్ మొత్తం కూడా దానిలో పోయాలి ఓకే దానిలో పోయాలి ఓకే చెప్పండి అత్త గారు ఒకసారి ప్రాసెస్ జరిగింది ఎలా ఇందాక అన్ని మనం ప్రాసెస్ చేసుకున్నాం కదా మొత్తం అన్ని కలిపి చికెన్ ఉప్పు కారం అల్లం చికెన్ పేస్ట్ అన్ని వేసుకొని తర్వాత రైస్ ఒక లేయర్ వేసాం తర్వాత ఇప్పుడు రెండో లేయర్ పైన ఓకే వేసిన తర్వాత పైన లవంగాలు తర్వాత వేయించిన ఉల్లిపాయ గోల్డెన్ కలర్లో వేసిన ఉల్లిపాయలు అలా వేసుకోవాలి దీన్ని మళ్ళీ పొయ్యి మీద పెట్టాలండి పొయ్యి మీద పెట్టాలి ఎంతసేపు పెట్టాలి తర్వాత కొత్తిమీర ఓకే
ఇప్పుడు 10 నిమిషాలు హైలో పెట్టి 20 నిమిషాలు సిమ్లో పెట్టాలి. ఓకే. దమ్ బిర్యానీ రెడీ అవుతుంది. రెడీ అవుతుంది. దీన్ని పొయ్యి మీద పెట్టాలి. ఈ బిర్యానీ చూస్తుంటే హైదరాబాద్ బిర్యానీ లాగా ఉందండి. హైదరాబాద్ దమ్ బిర్యానీ అండి. ఇలానే చేస్తారా? హైదరాబాద్ దమ్ బిర్యానీ. మరి ఈ ఎన్నాళ్ళ మించి ఇట్లాంటి బిర్యానీ చేస్తున్నారండి మీరు? వారి పేరు ఏంటండి? నారాజు గారు. ఓకే. వారు ఎంతమంది అండి అన్నదమ్ములు? వాళ్ళు ముగ్గురు అన్నదమ్ములు, ఇద్దరు అక్క చెల్లెళ్ళు, మొత్తం 5. ఓకే. రెండో వారి పేరు ఏంటండి? పండర్ శ్రీనాథ్. మూడు? సుబ్రహ్మణ్యం. తర్వాత ఆడబిడ్డల పేర్లు? ఆడబిడ్డల పేర్లు నాగమణి, నందిగం రాధాకృష్ణ, వెళ్ళాల వెంకటేశ్వర్లు, ఓకే, దేవమణి. ఓకే అండి. మీ తోడికోడల పేర్లు చెప్పండి. పద్మావతి, సావిత్రి. ఓకే. సరేనండి. ఇది 10 నిమిషాలు హైలో పెట్టి ఒక 20 నిమిషాలు సిమ్లో పెట్టాలి. దాంతో హైదరాబాద్ గుమగుమగాలే దమ్ బిర్యానీ రెడీ అవుతుంది. వావ్, డిలీషియస్ దమ్ బిర్యానీ మీరు చూస్తున్నారు. ఎలా ఉంది కార్తీక్? సూపర్. ఎవరు చేశారు? వెరీ గుడ్. బాగుంది, సూపర్.